శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృషిక రాశి వారికి జూలై 15 నుండి 31 వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వృషిక రాశి వారి కుటుంబ స్థానంలో గురుకేతు ఉండడం ఒక విశేషం అయితే తృతీయ స్థానంలో శని ఇంకొంచెం విశేషం ఉంది. కానీ పంచమ స్థానంలో ఉన్న కుజుడు మాత్రం ఎంతో కొంత పిల్లల ద్వారా నష్టం, పిల్లలు కూడా ఇబ్బంది పెట్టడము, లేకపోతే వాళ్ళని తీసుకుంటే నిర్ణయాలను బర్నింగ్ అవడము, కొంత నష్టం జరగడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే మనం ఉంటే సప్తమంలో ఉన్న శుక్రుడు చాలా అద్భుతంగా ఉన్నాడు కాబట్టి, శుక్రుడు స్వచ్ఛత్రంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా భార్యాభర్తలు అన్యోన్యత పెరిగే అవకాశం ఉంది. అష్టమలో ఉన్న రాహు యొక్క ప్రభావం తీసుకోండి, గ్రహణ ప్రభావం అనుకోండి. ఏదైనా అష్టమ స్థానంలో జరిగిన ప్రభావం వల్ల కొంతవరకు మానసికంగా శారీరకంగా మంత్రమే శరణ్యం, ఎవరైతే మంత్ర సాధన చేయకుండా ఉంటారో వాళ్ళకి ఏదో ఒక ఆరోగ్య రీత్యా ఇబ్బంది ఆరంభమవుతుంది. జాగ్రత్త పడి అంటే ఏ వయసును బట్టి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఏ వయసులో ఉన్నప్పుడు ఏదో ఒక క్రానిక్ ఇష్యూ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఒకసారి మీరు బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఏమైనా ఇష్యూస్ అనేవి దాంట్లో కనబడతాయి. కనబడితే దాన్ని బట్టి మెడిసిన్ వాడడం, దాన్ని ఎలా క్యూర్ చేయాలి చూసుకోవాలన్నమాట. అటువంటి అవకాశం, అటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం మనకు బాగా కనిపిస్తుంది అష్టంలో ఉన్న రాహు ప్రభావం. అలాగే భాగ్యంలో రవి కూర్చున్నాడు. భాగ్యం అంటే తండ్రి ద్వారా ఏమైనా అంశాలు, తండ్రి కావాల్సిన సుఖాలు, తండ్రి ద్వారా కొంచెం బెనిఫిట్స్ ఏమైనా రావాలంటే కూడా వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే వృశ్చిక రాశిలో మనం తీసుకున్నప్పుడు సెకండ్ హౌస్లో ఉన్న గురుడితో పాటు కేతు కూడా ఉన్నాడు. సో గణపతి ఆరాధన చేసుకుంటే కుటుంబ స్థానంలో ఎటువంటి దోషాలు లేకుండా బాగుండగా మంచి ఫలితం కనబడే అవకాశం ఉంది. అలాగే పంచంలో ఉన్న కుజుడు యొక్క ప్రభావం కూడా ఉంది కాబట్టి గణపతి చేసిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేసిన, రెండింటిలో ఎవరు చేసినా కూడా పంచమ స్థానం కూడా కొంతవరకు శుద్ధమయ్యే అవకాశం ఉంది. స్థాన దోషం కొంతమంది పంచమ స్థానం ఎందుకంటే శని దృష్టి కూడా పడుతుంది కాబట్టి అది కొంచెం శుద్ధి చేసుకోవడం పెట్టే పిల్లలకు కానీ పిల్లల కోసమని మనం చేసే ప్రయత్నాల్లో కొన్ని దోషాలు కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చూసుకోవడం ప్రయత్నించండి. అది ఒక లాభం ఉంటుంది. ఈ రెండింటి మంత్రాలు సాధన చేసుకుంటూ వెళ్ళండి. 15 రోజుల్లో అద్భుతంగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం ప్రయాణం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.